शुक्लामरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। हर्कपुरी महाराज्ञी अनसूया महादेवी की जय मगुगाक। श्रोतलंदरिकी కృతజ్ఞతాభివందనాలు. చంద్రుడు వృషభరాశిలోకి రావడానికి మొదలుపెట్టి మళ్ళీ తులారాశిలోకి వచ్చేంత వరకు మనకు బ్రేక్ వచ్చింది. అందువల్ల ఈ కార్తీక మాసంలో ఆయన అనువదించినప్పుడే కృత్తికా నక్షత్రంలోనే బ్రేక్ వచ్చింది. కాబట్టి దాన్ని మనం అందరం అంగీకరించి నిరంతరము అధ్యయనశీలగా స్వాధ్యాయరతయై తనను దృశ్యాన్ని ద్రష్టను దృక్కును అవగాహన చేసుకొని ఉపనిషత్ప్రాయమైనటువంటి భావాలను వెల్లడించిన అలోకైక జనని అయిన విశ్వజనని అయిన అనసూయమాత యొక్క ఆశీస్సులతో ఈరోజు 9వ అధ్యాయంలోకి వెళదాం. దాని పేరు అమ్మ దివ్యత్వ ప్రభావము అని పెట్టారు పుస్తకంలో, అచ్చు వేసిన దానిలో. దివ్యత్వము ప్రభావము అనే రెండు పదాలు ఉన్నాయి. దివ్యత్వము అంటే దీవ్ అనే సంస్కృత ధాతువు నుంచి వచ్చిన పదం. అంటే దాని నుంచే దేవత, దైవము ఇటువంటి పదాలన్నీ వచ్చాయి. ఈ దేవతలు అనబడే ధాతువు అంతా కూడా దివ్ అనే ధాతువు నుంచి వచ్చిన పదమే. అలాగే ప్రభావము అంటే ప్రకృష్టమైన సమగ్రమైన పుట్టుక. కాబట్టి దివ్యత్వము కూడా ఒక పుట్టుకే అని ఒక ఈ అధ్యాయం యొక్క హెడ్డింగు సూచిస్తోంది. పుట్టుక లేని అమ్మ ఒక పుట్టుకను స్వీకరించినట్లు, తొలి లేని తల్లి అందరికీ తల్లిగా ఉండడానికి ఈ కలియుగంలో జన్మించినట్లు, అమ్మ ఎంతో కాలంగా తరచి సూచిన సృష్టి రహస్యాలకు, సృష్టి మర్మాలకు తనదైన పద్ధతిలో తాను సమాధానం చెప్పుకుంటున్నారు. ఆ చెప్పుకోవడంలో మొదటి దశలో తనలో తానుగా, రెండవ దశలో తాను నేనుగా, మూడవ దశలో నేను నువ్వుగా, నాలుగవ దశలో నేను నువ్వు అందరుగా, ఐదవ దశలో అందరూ బ్రహ్మాండంగా, ఆరవ దశలో సర్వము అఖండ సత్యంగా తన యొక్క తత్వాన్ని ప్రతిపాదన చేస్తున్నారు. ఉపనిషత్తుల్లో శంకరాచార్యుల వారు చెప్పినట్టుగా 10 ఉపనిషత్తులు ఎంతో ప్రసిద్ధమైనవి. ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండ, మాండూక్య, తిత్తిరి, ఐతరేయంచ, ఛాందోగ్యం, బృహదారణ్యకం తథా అని ఈ 10 ఉపనిషత్తులు ఎంతో గొప్పవి. ఈశావాస్య ఉపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు, ఐతరేయోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు. ఉపనిషత్తులన్నీ సత్యాన్ని ప్రతిపాదించాయి, బ్రహ్మాన్ని ప్రతిపాదించాయి, ఆత్మను ప్రతిపాదించాయి.
ఆత్మ యొక్క స్వస్వరూప జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాయి. మరి అమ్మ ఏం చేశారు? అమ్మ 19 నెలలకు మునుపు తనలో తానుగా ఉన్నారు. 19 నెలల తర్వాత తనను నేనును అర్థం చేసుకున్నారు. 6వ సంవత్సరం నుంచి నేను నేనుగా ఎదగడం మొదలెట్టారు. ఆ పరిస్థితుల్లో జరిగిన అమ్మ ఒక అద్భుతమైన పరిశోధన చేశారు. ఆ పరిశోధనలో అమ్మ అంతవరకు ఉన్నవి, విన్నవి, కన్నవి, చెప్పినవి అయిన అన్ని సిద్ధాంతాలని కూడా కొట్టి అవతల పారేశారు. అవేమీ తప్పన్నారు, అవి నాకు అక్కర్లేదన్నారు, నాకు వాటితో పని లేదు అన్నారు. మళ్ళీ ఏమనంటే ఇలా అనుకుంటున్నారు కానీ నాకు తోచింది నేను చెబుతున్నాను అన్నారు. అక్కడ అమ్మ ఒక ప్రవక్తగా అవతరించబోతున్నటువంటి ఒక సమయాన్ని మనం ఈ 9వ అధ్యాయంలో చూడవచ్చు. కథాక్రమం ప్రకారంగా తీసుకుంటే 9వ అధ్యాయంలో ఒక 6-7 పాత్రలు కనపడతాయి. లక్ష్మణాచార్యుల వారు, నరసింహ ఉపాసకులు, మరిడమ్మ తాతమ్మ గారు, మరిడమ్మ తాతమ్మ గారు అక్కగారు నరసమ్మ గారు, చిదంబరరావు తాతగారు, సీతాపతి తాతగారు, భారతమ్మ గారు, వంట మనిషి, మధ్యలో ప్రశంస రాఘవరావు అన్నయ్య గారిది, రాఘవరావు మామయ్య గారిది, అదేవిధంగా అక్కడక్కడ సీతాపతి తాతగారిది. ఇది మొత్తం ఈ పాత్రలు ఉన్నాయి. ఆ అధ్యాయంలో ఇది ఎంత గొప్ప అధ్యాయం అంటే, మనం మానవుడికి ఎంతో కాలం నుంచి అర్థం కాని విషయం సృష్టి, సృష్టికర్త. సృష్టి ఏమిటి, సృష్టికర్త ఏమిటి, అవతారం ఏమిటి, అవతారతత్వం ఏమిటి, ఉపాసన ఏమిటి, ఉపాసన తత్వం ఏమిటి, వీటన్నిటినీ అమ్మ ఈ అధ్యాయంలో సమీక్షించడం మాత్రమే కాకుండా ప్రచురించారు. ప్రచురించి అంతవరకు ఉన్నటువంటి అభిప్రాయాలన్నీ కూడా తీసి పక్కన పెట్టేశారు. ఉదాహరణకు చిదంబరరావు తాతగారితో మాట్లాడుతూ ఈ సృష్టి అంతా ఎలా ఏర్పడింది అని అడుగుతారు. ఏదో పరమాత్మ ఏర్పడ్డాడని, పరమాత్మ వల్ల జరుగుతోందని చెప్తున్నారమ్మా అంటారు. ఆ చెప్పేవని నాకు అవసరం లేదు అంటారమ్మా. అంటే పరమాత్మ అనబడేటువంటి దాన్ని అమ్మ అంగీకరించలేదు. రెండు, పరమాత్మ నామమే కదా అంటారమ్మ. పరమాత్మ నామము అని చెప్పేసి అన్నప్పుడు నువ్వు నామస్థితి దగ్గరే ఆగిపోయావు కానీ పరమాత్మ తత్వంలోకి నువ్వు వెళ్ళలేదు అని హెచ్చరిస్తున్నారు. 3వది, అమ్మ ఇంకో విశేషమైనటువంటి ప్రయోగం చేశారు ఇక్కడ. ఆ ప్రయోగం ఏమిటంటే, ప్రతి మనిషికి 3 అవస్థలు ఉంటాయి, మెలకువ, కళ, నిద్ర. అలాగే 3 కాలాలు ఉంటాయి, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు. 3 గుణాలు ఉంటాయి, సత్వరజస్తమో గుణాలు. అలాగే మనకు ఈ 3 అయినటువంటి శరీరాలు ఉంటాయి, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అమ్మ దీన్ని ప్రశ్నిస్తారు. ప్రశ్నించి అసలు 3 ఎక్కడి నుంచి వచ్చింది, 3 స్వభావం ఏమిటి, ఎందుకు ఆ 3 యొక్క లక్షణం వచ్చింది, ఈ సృష్టి స్థితి లయాలు, సత్వరజస్తమో గుణాలు, స్థూల సూక్ష్మ కారణ దేహాలు, అలాగే జాగ్రత్త స్వప్న సుషుప్తి అనేటువంటి అవస్థలు, వీటన్నిటినీ కూడా అమ్మ విచారిస్తారు ఇందులో ఈ అధ్యాయంలో. ఇది చాలా గొప్ప విషయం. ఆ విషయంలో ఏ రకంగా అయితే మాండుక్యోపనిషత్తు చాలా గొప్పది అని చెప్పేసి అని చెప్తారో, మాండుక్యోపనిషత్తులో 3 అవస్థల యొక్క విచారణ చాలా జరిగిందని చెప్పేసి చెప్తారో, ఆ మాండుక్యోపనిషత్తును తలదన్నే పద్ధతిలో అద్వైత సిద్ధాంతాన్ని ఖండిస్తూ, అద్వైత అనుభవాన్ని అంగీకరిస్తూ, అద్వైత బోధను నిరాకరిస్తూ,
సృష్టి యొక్క సత్యాన్ని ప్రతిపాదన చేస్తూ అమ్మ ఎంతో విశ్లేషణ చేశారు ఈ అధ్యాయంలో. ఆ రకంగా చూసినట్టయితే అది ఆధునిక మాండూక్యోపనిషత్తు అని చెప్పేసి అనాలి ఈ అధ్యాయాన్ని. అంత గొప్ప గౌరవం కలిగినటువంటిది అలా చెప్పగలరు అని మీరు నన్ను అడగవచ్చు. మామూలుగా అద్వైతవాదం ప్రకారంగా స్వప్న, జాగ్రత్త, సుషుప్తి అనే మూడు అవస్థలు కూడా అబద్ధమే. ఏ అవస్థ అయినా కూడా అబద్ధమే. అది కాలము వల్ల శరీరము పొందుతున్నది కాబట్టి నిజము కాదు. కాలము అవిద్యా స్వరూపము, శరీరము భూతమైనటువంటిది కాబట్టి, భూతజన్యమైనది కాబట్టి అవిద్యా స్వరూపము. కాబట్టి అవిద్య నుంచి అవిద్యలో అవిద్య పుడుతుంది తప్ప విద్య రాదు. ఆ కారణం చేత అవస్థాత్రయము, అవస్థాత్రయంలో గలిపే జ్ఞానము ఇవన్నీ కూడా అబద్ధమే అని అద్వైతుల యొక్క వాదం. కానీ అమ్మ దాన్ని మూలమట్టంగా తూసేవతలు పారేశారు. అమ్మ చెప్పిన మాట ఏమిటి? ఒక భూతం నుంచి అన్నీ వచ్చాయి. ఫస్ట్ క్వశ్చన్, ఆ భూతము అనబడేటువంటిది ఏమిటి? రెండు, వచ్చాడు కాబట్టి ప్రారంభం అనుభవించాలా, ప్రారంభం ఉంది కాబట్టి వచ్చాడా? అంటే చిదంబరరావు తాతగారు ప్రారంభం వల్ల వచ్చారు, వెరీ గుడ్. అటువంటిప్పుడు ప్రారంభం అంటే ఏమిటి? ఈ ప్రారంభం పుట్టించిన వాడికి లేదా? పుట్టినవాడికి మాత్రమే ఉందా? పుట్టించిన వాడికి లేకపోతే ప్రారంభం అనే భావన అసలు నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పుట్టించిన వాడు ఎవడు? వాడికి రూపం ఉందా, రంగుందా, రుచిందా, వాసన ఉందా? అతడు ఏ రవయింపుగా ఏమేమి పిలువబడతాడు? మీరు పరమాత్మ అంటున్నారు, అది మీరు పెట్టిన పేరు. ఆయనకి ఆ పేరే లేదే. పేరు లేదు అనుకుందాం. పేరు లేదు అన్నప్పుడు ఆ లేనటువంటి పేర్లన్నీ, ఉన్న పేర్లన్నీ నావే అన్నాడు, ఉన్న రూపాలన్నీ నావే అన్నాడు. నువ్వు భారతంలో చదివావుగా అని చెప్పేసిన చిదంబరరావు గారు నిలదీస్తుందమ్మా. ఇక్కడ అమ్మ నిలదీయడంలో ఉద్దేశం ఏమిటి? నీవు ఏదైతే రూపం అనుకుంటున్నావో, నీవు ఏదైతే నామం అనుకుంటున్నావో, ఇవన్నీ కూడా అధ్యాస. అధ్యాస అనేటువంటిది భ్రాంతిని సూచిస్తాయి. అధ్యాస అనేటువంటిది కేవలము కూడా ఒక రకమైనటువంటి అవిద్యను సూచిస్తాయి అని వేదాంత అభిప్రాయం. అమ్మ ఏమంటారంటే అది అధ్యాసే. అధ్యాస వరకు అధ్యాస నిజమే. అధ్యాస వరకు అధ్యాస నిజమే. కలలో కన్నవాడికి కల నిజమే. మెలకువలో ఉన్నవాడికి మెలకువ ఎంత నిజమో, కలలో ఉన్నవాడికి కల కూడా అంతే నిజము. అటువంటిప్పుడు కలలో కనిపించినటువంటి గాంధర్వ నగరంలాగా ఈ ప్రపంచానంతా కూడా చూడండి అనేటువంటి అద్వైత వేదాంతానికి అమ్మ చరమగీతం పాడేశారు. రూపం లేని నీవు చెప్పిన రూపం కలిగిన, నామం లేని నీవు చెప్పిన నామం కలిగిన, గుణములు లేని నువ్వు అనుకుంటున్న గుణాలు కలిగిన, దేహము లేని నువ్వు అనుకుంటున్న అన్ని దేహాలకి కారణమైన, కాలము లేని నువ్వు అనుకునే అన్ని కాలాలకి కారణమైనటువంటి ఆ మూలభూతము ఏదైతే ఉందో, ఆ మూలభూతం యొక్క స్వరూపం ఏదైతే ఉందో దానిని నీవు తెలుసుకోలేకపోతున్నావు. దానికి రెండు లక్షణాలు ఉన్నాయి. ఒకటి అది సంకల్ప సహితము, రెండు రహిత సంకల్ప సహితము. అదే ఒకటి కాగలదు, అదే రెండు కాగలదు. ఒకటి అయినప్పుడు ఒకటిగా ఉంటుంది, రెండు అయినప్పుడు రెండుగా ఉంటుంది. రెండు భ్రమ కాదు, ఒకటి అబద్ధం కాదు. లేదా ఒకటి నిజము కాదు, రెండు అబద్ధం కాదు. ఒకటి ఎంత నిజమో, రెండు అంతే నిజం. ఈ రెండు అనేటువంటిది అనేకం కూడా నిజమే. అనేకము అనేకములో సత్యము, నిజము మూలము మూలములో సత్యము అనేటువంటి సిద్ధాంతాన్ని అమ్మ ప్రతిపాదిస్తారు. ఇది చాలా గొప్ప విప్లవాత్మకమైనటువంటి పరిష్కారం చేశారు ఇక్కడ. అంటే నీవు ఏవైతే చెప్తున్నావో ఇవన్నీ చెప్పినవు నువ్వేగా. శ్రీకృష్ణుడు అంటే నువ్వు అంటున్నావు, రాముడు అంటే నువ్వు అంటున్నావు, శివుడు అంటే నువ్వు అంటున్నావు, ఇంకొక అమ్మవారు అంటే నువ్వు అంటున్నావు, ఇంకో అనసూయ అంటే నువ్వు అంటున్నావు. ఈ పేరు నువ్వు పెడుతున్నావేగా. అందుకే అమ్మ దానికి ప్రాతిపదికగా అప్పుడే ఏం చెప్పారు? మానవుల పేర్లే మనకు అర్థం కాకపోతే దేవతలకు పెట్టిన పేర్లు మనకేం అర్థం అవుతాయి అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఆ దేవుడి పేరేమిటో తెలిస్తే, దేవుడంటే అర్థం తెలిస్తే దేవుడంటే వెతుక్కోవచ్చు అని చెప్పేసి చెబుతారు. కాబట్టి ఇవన్నీ నువ్వు పెట్టినవి కాబట్టి నీ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలని నువ్వు ఆరోపిస్తున్నావు దానిలో.
అంతేగా ఆయనకు లక్షణాలు లేవు అనడానికి లేదు, లక్షణాలు ఉన్నాయి అనడానికి లేదు అని చెప్పేసి ఒక ఆయనకు విచికిత్స తీసుకొని వస్తారు. ఇది చాలా అద్భుతమైనటువంటి తార్కిక ప్రక్రియ, అద్భుతమైనటువంటి వేదాంత విశ్లేషణ. దీనిలో జ్ఞానమీమాంస, తర్కమీమాంస, దృశ్యమీమాంస మూడింటిని కూడా తీసుకుని దృశ్యము వల్ల జ్ఞానం ఏర్పడుతోంది, జ్ఞానం యొక్క విచక్షణ ద్వారా, దృశ్యం యొక్క విచక్షణ ద్వారా తర్కం ఏర్పడుతోంది, దీని ద్వారా వచ్చేటువంటి ఒక శేషం ఏదైతే ఉందో ఆ శేషం ఒక పూర్ణత్వం యొక్క స్వరూపాన్ని ప్రతిపాదిస్తోంది. ఆ పూర్ణత్వమే స్వస్వరూప జ్ఞానంగా ఒక ఆదిభూతంగా అనాదిరహితంగా ముగురమ్మల మూలపుటంబగా ఉండి మూడు దేహములకు, మూడు గుణాలకు, మూడు కారణాలకు, మూడు కాలాలకు, మూడు లక్షణాలకు, మూడు అవస్థలకు కూడా అది స్వభావం అయింది అని చెప్పేసి అన్నప్పుడు అమ్మ జాగ్రత్తలు ఎంతవరకు ఒప్పుకున్నారో స్వప్నాన్ని అంతే ఒప్పుకున్నారు. కలగన్నవాడికి కలలో కలగన్నవాడికి కల ఎంత నిజమో, కలగన్నవాడికి కల నిజమే అని ప్రత్యేకించి చెప్పారు. దీనికి ఇక్కడ క్వశ్చన్ ఏమిటి అని చెప్పేసి అంటే అమ్మ చైతన్యతత్వంలోకి వెళుతున్నారు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఈ చైతన్యతత్వంలోకి వెళ్ళేటప్పుడు ఒక మూలభూతము, అదొక చైతన్యము. ఆ చైతన్యమే అభివ్యక్తం అవ్వడానికి తాను శక్తిగా, ఒరిపిడి లేని శక్తిగా, ఒరిపిడితో అనేకము అవుచు ఒరుగు తరుగులు లేనటువంటి స్థితిలో సముద్రంలో అలల్లాగా ఆ కదిలే స్థితిలో ఉండే చైతన్యమే చిచ్చక్తి స్వరూపంగా అది వ్యాప్తిమానం అవుతోంది అనేటువంటి దాన్ని ఆల్రెడీ అంతకుముందు అధ్యాయంలో ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదించినటువంటి స్వరూపాన్ని తీసుకుని వస్తూ అదే కాలం అవుతోంది, అదే భూతం అవుతోంది, అదే దేహం అవుతోంది, అదే అవస్థ అవుతోంది, అదే గుణం అవుతోంది, అదే వ్యక్తి అవుతోంది, అదే సృష్టి అవుతోంది అని చెప్పేసి అనడంలో దీన్ని ఈ సెల్ఫ్ అసెస్మెంట్, స్వస్వరూప పరిజ్ఞానాన్ని అవగాహన చేసుకుంటూ ఆ స్వస్వరూపాత్మకతను అర్థం చేసుకోవడంలో చైతన్యం యొక్క మూడు స్థితులు కూడా నిజమే. జాగ్రత్త నిజం కా, జాగ్రత్త ఎంత నిజమో స్వప్నము అంతే నిజము, జాగ్రత్త స్వప్నాలు ఎంత నిజమో సుషుప్తి అంతే నిజము అని చెప్పేసి అని ఉన్నది ఒకటే, అదే అదే అనేకమవుతుంది, అనేకం నిజమవుతుంది, ఒకటి కూడా నిజమవుతుంది. అనేకం నిజమైనప్పుడు ఆయనకు సంకల్పం ఉంటుంది, ఒకటి నిజమైనప్పుడు ఆయనకు సంకల్పం ఉండదు. ఆయనకు గుణము ఉంది, దుర్గుణము ఉంది, సగుణము ఉంది, నిర్గుణము ఉంది. ఆయన గుణరాగసహితుడు, గుణరాగరహితుడు, ఈ మూడు లక్షణాలు కూడా కలిగిన వాడు అనేటువంటి ప్రతిపాదన చేస్తారు అమ్మ. ఇది చాలా అత్యద్భుతమైనటువంటి విశేషం. ఇక్కడ ఆ చైతన్యం యొక్క స్వరూపం ఏమిటి? జాగ్రత్తలో చైతన్యం ఏ విధంగా ఉందో కళలో కూడా చైతన్యం ఆ విధంగా ఉంటుంది. ఊహ కూడా చైతన్యమే, భ్రమ కూడా చైతన్యమే, భ్రాంతి కూడా చైతన్యమే, ప్రతిదీ సత్యం యొక్క విశేషమే, ప్రతిదీ సత్యం యొక్క విశేషమే. ఈ ప్రపంచం అంతా కూడా సత్యమే, ఈ ప్రపంచంలో అసత్యం ఏమీ లేదు, ఈ ప్రపంచంలో అసత్యం ఏమీ లేదు, ఈ ప్రపంచంలో అసత్యం ఏమీ లేదు అనేటువంటి భావాన్ని అమ్మ మరీ 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 ప్రతిపాదిస్తారు. దానికి ఎలాగా, చిన్న ఉదాహరణ ఈ అధ్యాయంలోనే చెప్పబడ్డ ఉదాహరణ. ఒకసారి లక్ష్మణాచార్యుల వారికి అమ్మ నరసింహస్వామి రూపంలో సాక్షాత్కరించి నరసింహుడి యొక్క లక్షణాలే కాకుండా తనదైన విషయాలను కూడా కళలో చెప్పడం జరుగుతుంది. అప్పుడు వారే మీరు, మీరే వారు అని చెప్పేసి అంటారు. అదే మాటను మళ్ళీ అమ్మ స్వయంగా అనేటప్పటికీ లక్ష్మణాచార్యుల వారు దింబెరపోతారు. దింబెరపోయి తల్లి నువ్వేనా అని చెప్పేసి అంటే అసలు నువ్వెవరు చెప్పు నాయనంటే నీ పలుకే నాయన అని అంటుంది. నీ పలుకంటే నీలో ఉండే భావం, నీలో ఉండే ఆలోచన, నీలో ఉండే శబ్దం, వీటి యొక్క స్వస్వరూపం ఏదైతే ఉందో అదే నేను అని చెప్పేసి అని అంటారు. అదే సమయంలో అదే లక్ష్మణాచార్యుల వారికి నరసింహస్వామిగా, ఆ పక్కనే ఉన్న మల్లెడమ్మ తాతమ్మ గారికి మల్లెల రత్నమ్మ గారిగా ఒకేసారి రెండుగా కనపడుతుంది. అంటే నువ్వు ఒకటైతే ఒకటిగానే చూడు, రెండైతే రెండుగానే చూడు, నువ్వు ఇద్దరు కాబట్టి ఇద్దరుగా కనపడింది, కానీ ఉన్నదేమిటి ఒకటే, మీ ఇద్దరికీ రెండు కానీ ఉన్నది మాత్రం ఒకటే, రెండు ఎంత నిజమో ఒకటి కూడా అంతే నిజము. అటువంటిప్పుడు రెండు లేదు ఒకటి మాత్రమే ఉంది, ఒకటి అబద్ధం ఒకటి నిజము రెండు అబద్ధము అనేటువంటి సిద్ధాంతం అనేటువంటిది పూర్తిగా తప్పు అనేటువంటి దాన్ని ఇక్కడ పరోక్షంగా అమ్మ ఖండిస్తూ వస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ అమ్మ సర్వజ్ఞత్వము అనేటువంటి భావన దగ్గరికి పెడతారు. దాని దగ్గర ఇంకా రావడం నేను ఇంకా కొంచెం ముందే ఉన్నాను. దీనిలో ఈ అధ్యాయంలో ఎందువల్ల అంటే చైతన్యం యొక్క విశ్లేషణ జరుగుతోంది. చైతన్యం యొక్క మూలభూత తత్వం ఏదైతే ఉందో, ఆ మూలభూత తత్వం యొక్క స్వస్వరూప జ్ఞానం సరిగా ఏదైతే లేదో, ఆ కారణము లేనప్పుడు ఏం జరుగుతుంది? మానవుడు తన పరిమితమైనటువంటి జ్ఞానంతో, తన పరిమితమైనటువంటి ఆలోచనలతో, తన పరిమితమైనటువంటి బుద్ధిమత్తతతో దివ్యత్వమునకు కూడా తనదైన లక్షణాలను ఆపాదిస్తాడు, తనలో ఉండే ద్వంద్వాన్ని దానికి ఆపాదిస్తాడు. ఆ కారణం చేతనే దేవుడికి దుష్ట శిక్షణ, శిష్టారక్షణ అనేటువంటి ఆపాదించాడు. ఆయనకు దుష్టుడెవరు, శిష్టుడెవరు? ఆయనకు శత్రువెవరు, మిత్రుడెవరు? శ్రీకృష్ణుడు నరకాసురుడిని చంపాడు, నరకాసురుడిని చంపితే శ్రీకృష్ణుడు పరమాత్మ కాదా?
పరమాత్మ నుంచి ఆయన వచ్చాడు కదా నరకుడు పరమాత్మ మిగతా వాళ్ళు వచ్చాడుగా నరకుడు కూడా వచ్చాడుగా అటువంటి మిగతా వాళ్ళందరినీ చంపకుండా నరకుడు మాత్రమే ఎందుకు చంపాడు అనే ప్రశ్న లేవనిస్తారమ్మ అంటే అర్థం ఏమిటి మూలం నుంచి వచ్చినటువంటి ఒక చెట్టు నుంచి అనేక కొమ్మలు వస్తాయి అటువంటిప్పుడు చెట్టు అబద్ధము కొమ్మలు నిజమంటావా లేదా కొమ్మల అబద్ధము చెట్టు నిజమంటావా అదే రకంగా పరమాత్మ నుంచి మొత్తం విశ్వం అంతా వచ్చినప్పుడు ఆ విశ్వం అనేకమైనటువంటి రూపాలతో ఉన్నప్పుడు అనేకమైనటువంటి గుణాలతో ఉన్నప్పుడు అనేకమైనటువంటి కాలాల్లో అది అభివ్యక్తం అవుతున్నప్పుడు అనేకమైనటువంటి దేహాలుగా అది యజమానం అవుతున్నప్పుడు అనేకమైనటువంటి గుణాలతో దాని యొక్క లక్షణం అది అభివ్యక్తం చేస్తున్నప్పుడు అన్నీ నిజమే ఇందులో అబద్ధం ఏమీ లేదు ఉన్నది ఒకటే అది మూలము ఆ మూలమే అనేకమైంది అనేకంలో నిజం ఉంది మూలంలో నిజం ఉంది మూలంలో ఉన్న నిజమే అనేకంలో అనేకంగా కనపడుతోంది అనేకంలో ఉన్న అనేకమైన నిజమే మూలంలో ఒకటిగా కనిపిస్తోంది ఇది ఉపాసన వల్ల కానీ తర్కం వల్ల కానీ శాస్త్రం వల్ల కానీ సిద్ధాంతం వల్ల కానీ పరిణామం వల్ల కానీ ఉన్నటువంటిదంతా కూడా ఒకటే అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రజ్ఞానం విజ్ఞానాన్ని ఇందులో ప్రతిపాదిస్తారు అమ్మ ఇది చాలా గొప్ప చాప్టర్ ఈ విషయంలో కనుక తీసుకుంటే అంటే ఎందుకంటే ఈ అధ్యాయంలో చేసినటువంటి విశ్లేషణ ఇంకా ఏ అధ్యాయంలో కూడా తర్వాత అవకాశం ఇవ్వలే ఇక్కడ ఇచ్చిన వాళ్ళు ముగ్గురు ఎవరిని తీసుకున్నారు ఒకటి చిదంబరరావు తాత గారు చిదంబరరావు తాత గారికి తన స్థితి ఏమిటో అమ్మ స్థితి ఏమిటో తెలుసుకోవాలని ఒక తపన రెండు లక్ష్మణాచార్యుల వారు ఆయనకు ఉపాసకుడిగా ఉంటూ జ్ఞానం వైపు ప్రయాణం చేయాలని ప్రయత్నం చేస్తుండేవారు బరిడమ్మ తాత గారు బోధ పొంది ఉపదేశ దీక్ష తీసుకుని ఆవిడ ఒక సాధన చేస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి ఆ ముగ్గురికి ఏ రకంగా తనను తాను ప్రజెంట్ చేయాలో ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే నీ ఉపాసన అబద్ధమే నీ యొక్క నీ ఉపాసన అబద్ధమే అది నిజమే అదేవిధంగా నీ యొక్క సాధన నిజమే నీ సాధన అబద్ధమే ఎందుకంటే నీవుగా ఉన్నప్పుడు సాధన చేస్తున్నావు నీవు నేనైనప్పుడు సాధన అనే ప్రశ్నే లేదు ఆ నేనే నువ్వైంది కాబట్టి నీ సాధన అనేటువంటిది వచ్చింది ఆ నేనే నువ్వైంది కాబట్టి ఆ ఉపాసన అనేటువంటిది వచ్చింది ఇది కాలము చేత అవచ్ఛిన్నమైనటువంటి స్థితి కాలం అనబడేటువంటి దాని యొక్క లక్షణమైనప్పుడు ఈ కాలము చేతనే పంచభూతములు ఏర్పడుతున్నప్పుడు ఈ కాలము చేతనే మూడు దేహాలు ఏర్పడుతున్నప్పుడు ఈ కాలము చేతనే మూడు అవస్థలు ఏర్పడుతున్నప్పుడు ఈ కాలమునకు మూలమైనటువంటి భూతం ఏదైతే ఉందో ఆ కాలం యొక్క లో కూడా ఆ మూలభూతం యొక్క లక్షణం అదే ఉంటుంది అదే అనేకంగా మనకు కనపడుతూ ఉంటుంది అనేటువంటి ఒక వైజ్ఞానిక సిద్ధాంతాన్ని అమ్మ ప్రతిపాదించి కాలము నిజము సృష్టి నిజము చైతన్యము నిజము అవస్థలు నిజము భావన నిజము ఇందులో ఏది అబద్ధము కాదు ఇంకొక ప్రతిపాదన చేస్తారు అదేమిటంటే నీవు దృశ్యముగా ఉన్నప్పటికీ ద్రష్టగా ఉండకపోయినప్పటికీ నిన్ను చూసేటువంటి సాక్షిమత్వంగా ఉన్నటువంటి మూలం ఏదైతే ఉందో అది ఎప్పుడూ నిన్ను చూస్తూనే ఉంటుంది ఆ ఎరుకుతోనే నీవు జీవిస్తున్నప్పుడు నీకు ఏ రకమైనటువంటి భయమో లేదు నిర్భయమో లేదు అభయమో లేదు అని చెప్పేసి చెప్పేస్తారు సో ఇంత ఖచ్చితమైనటువంటి విషయంలో వేదాంత పరమైనటువంటి విశేషంలో దేవుడైనటువంటి భావాన్ని పక్కన పెట్టేయండి అంటారు పరమాత్మ చేశాడు అవన్నీ నాకొద్దు పుస్తకాల్లో చెప్పినవి నాకొద్దు శాస్త్రాల్లో చెప్పినవి నాకొద్దు ఉన్న విషయం చెప్పండి ఉన్నదేమిటి ఉన్నది ఇది ఇది నిజం దీనికి మూలం ఏమిటి ఒకటే మూలం ఒకటి నుంచి అనేకమైంది ఒక చెట్టు నుంచి అనేకమైనటువంటి కొమ్మలు వచ్చాయి అదే రకంగా ఒక విత్తు నుంచి అనేకమైనటువంటి చెట్లు వచ్చాయి అదే రకమైనటువంటి పరిస్థితిలో దాని యొక్క స్వరూప జ్ఞానం మారినట్టుగానే అదే రకమైనటువంటి పరిస్థితుల్లో ఆ మూలం అనేటువంటి ఒక భూతం దగ్గర నుంచి ఇవన్నీ కూడా వచ్చినప్పుడు కాలము నిజమే గుణము నిజమే దేహము నిజమే అవస్థ నిజమే చైతన్యము నిజమే చైతన్యానుభవము నిజమే అనేటువంటి భావాన్ని ఇక్కడ ప్రతిపాదన చేస్తూ చైతన్యంలో ఉండేటువంటి మూడు అవస్థలు కూడా నిజమే అనేటువంటి దానిలో తీసుకుని వెళ్ళి చైతన్య విశ్లేషణ చేసి చైతన్య విశ్లేషణ మూలభూతంతో సమన్వయం చేసి దానిని సత్యతత్వంతో ప్రతిపాదన చేసి ద్వైతం నుంచి దూరం చేసి అద్వైతమైనటువంటి అధ్యారోపణ లేనటువంటి ఒకనొక స్థితిని రూపొందిస్తూ అదే అనేకమవుతుంది అనేకమే అదవుతుంది అనేటువంటి ఒకనొక ప్రత్యేకమైనటువంటి భావాన్ని ప్రత్యేకమైనటువంటి విధానాన్ని అమ్మ ఈ అధ్యాయంలో ప్రతిపాదన చేస్తారు సిద్ధాంతపరంగా చూసినట్లయితే ఇది అమ్మ ప్రత్యేకించి సృష్టి నిజము అనేటువంటి ఒకనొక సంపూర్ణమైనటువంటి పరిజ్ఞానాన్ని ఇందులో అందజేస్తున్నారు అన్ని అవస్థలో నిజము ప్రతి వ్యక్తికి నిద్రపోయేవాడికి నిద్ర ఎంత నిజమో కలగనేవాడికి కల ఎంత నిజమో మెలకుగా ఉండేవాడికి మెలకు కూడా అంతే నిజము అనేటువంటి శుద్ధ ఇట్ ఇస్ ఎ ప్రాగ్మాటిక్ ఐడెంటిటీ ఆ ప్రాగ్మాటిక్ ఐడెంటిటీ ఏమాత్రం కాదని చెప్పేసి కొట్టి పారేయలేదు ఆమె ఒప్పుకున్నారు అది ఒప్పుకున్నారు జరుగుతోంది కాబట్టి జరుగుతోంది జరుగుతోంది కాబట్టి ఉంది అది కాలం వల్ల జరుగుతోంది కాబట్టి కాలం వల్ల తెలియబడుతోంది ఆ కాలమునకు మూలమేదో తెలియడానికి మూలమేదో తెలియబడడానికి మూలమేదో తెలుసుకుంటున్న దేహమేదో దేహానికి మూలమేదో ఆ మూలమునకు కాలమేదో ఆ కాలమునకు మూలమేదో అన్నీ కూడా ఒకటే అనేటువంటి భావాన్ని అక్కడ వ్యక్తం చేయడం జరుగుతూ వచ్చింది కాబట్టి ఈ భావం ప్రకారం చూసినట్లయితే అమ్మ ఏ స్థితికి వెళ్ళారు ప్రవక్త స్థితిలోకి వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఆ ప్రవక్త స్థితిలో నేను మొట్టమొదటిసారి బుద్ధుడు ఎవరో నలుగురికి కాశీ సారనాథ దగ్గర ఉపదేశం చేశాడు ధర్మచక్ర ప్రవర్తన దీక్షించాడని చెప్పేసి అంటారు అలాగే ఇక్కడ కూడా అమ్మ ధర్మచక్ర ప్రవర్తన దీక్ష ఇచ్చారు ఏమిటా ధర్మచక్ర ప్రవర్తన ఈ ధర్మము ఒకటే అది మూలము ఆ మూలమే అనేకమవుతుంది మూలములో ఉన్న సత్యమే అనేకంగా తెలియబడుతున్నది
అనేకా గ్రహిస్తున్న దేహాలలో ఉండేటువంటి ఏకత్వము అనేకంగా అయినటువంటి అనేకంలో ఉండేటువంటి ఏకత్వము ఈ రెండు కూడా ఒకటే సుమా అనేకము సత్యమే ఏకము సత్యమే అనేటువంటి భావాన్ని చెప్పి మానవుడు తనకుండేటువంటి పరిమితమైన భావాలతో వీటన్నిటిని కూడా ఆరోపణ చేసుకోవడం వల్ల దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేటువంటి దేవతలకు ఆపాదించాడు అక్కడ దేవతల పుట్టుక అబద్ధమే అది ఎంతో నిజమో ఎంత అంతే అబద్ధం కూడా మానవుడి యొక్క పుట్టుక ఎంత నిజమో అంతే అబద్ధం కూడా ఈ పుట్టుక అబద్ధము లేదా పుట్టుక నిజమో అబద్ధము మరణం అబద్ధము అని చెప్పేసి అనడానికి కానీ పుట్టుక అబద్ధం కానీ మరణం నిజం అనడానికి కానీ ఇక్కడ అవకాశం లేదు సుమా ఎందువల్ల అంటే అన్నీ కూడా ఒకే భూతం వల్ల వచ్చినటువంటి ఒరిపిడితో ఏర్పడినటువంటి ఒరుగు తరుగులు లేనటువంటి శక్తి యొక్క స్వస్వరూపమే అదే చైతన్యం యొక్క విశేషణమే సోపాధికమై నిరుపాధికమై సంకల్పసహితమై సంకల్పరహితమై రూపసహితమై రూపరహితమై నామసహితమై నామరహితమై ఒకటే ఉంటుంటుంది అనేటువంటి భావాన్ని దీనిలో చెప్పుకుంటూ వచ్చారు. ఇది గొప్ప అద్భుతమైనటువంటి అత్యధికమైనటువంటి విశేషం. ఇందులో అమ్మ చేసినటువంటి ఇంకొక గొప్ప ప్రయోగం ఏమిటి అని చెప్పేసి ఉంటే స్వప్న దీక్ష ఇచ్చారు. ఆ స్వప్న దీక్ష ఇవ్వడం అనేటువంటి దాని ద్వారా అక్కడ అర్థం ఏమిటి, నాయన స్వప్నము నీకు నిజమే అనేటువంటి ఒకనొక విషయాన్ని చెప్పారు. దీని గురించి ఒక చిన్న ఉదాహరణ నేను తాజుద్దీన్ బాబా వారి జీవచరిత్ర చదువుతున్నప్పుడు చదివా. ఒక వ్యక్తి ఒకతను ఉంటాడు, సోమ రెహమాన్ అనే ఒక వ్యక్తి. ఆ రెహమాన్ అనే వ్యక్తికి రోజు కళ వస్తుంది. ఆ కళలో ఏమిటంటే మసీదులో తాను కాళ్ళు కడుక్కుంటుంటాడు, తన పక్కనే ఉండి తాజుద్దీన్ బాబా వారు కూడా కాళ్ళు కడుక్కుంటుంటారు. ఆ కాళ్ళు కడుక్కుంటున్నప్పుడు తాజుద్దీన్ బాబా వారు ఆ రెహమాన్ అనే వ్యక్తితో ఏదో మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత అది కలయే కదా అని చెప్పేసి అనుకుంటాడు. అనుకుని మరోరోజు పొద్దున్నే తాజుద్దీన్ బాబా వారు దాని గురించి అడుగుతాడు. అడిగితే నేను రాత్రి చెప్పాను కదరా, మళ్ళీ ఇప్పుడు అడుగుతామే అంటారు. అంటే అర్థం ఏమిటి, అది కల కాదు కల కూడా నిజమే అన్న భావన ఏదైతే తాజుద్దీన్ బాబా వారి దగ్గర అక్కడ జరిగిందో అది రికార్డు అయిందో అది నమోదైందో అది ఇక్కడ లక్ష్మణాచార్య వారి దగ్గర కూడా నమోదైంది. లక్ష్మణాచార్య వారు కూడా నమోదైంది. నమోదయ్యి అమ్మను బాలాత్రపసందరిగా చూశారు, నరసింహస్వామిగా చూశారు. అమ్మ ఇక్కడ ఒకదాన్ని చెబుతారు, నేను నాకు నాగేంద్రుడు ఆధారము, నా రూపం ఆయనకు ఆధారము, నా రూపం ఆయనకు ఆధారము. శక్తికి రూపానికి మధ్య ఉండేటువంటి సందర్భాన్ని చెబుతూ నేను ఆయన కోసమే పుట్టాను, ఆయన కోసమే పుట్టాను అనేటువంటి దాన్ని మళ్ళీ ప్రత్యేకించి చెప్పుకుంటూ వస్తారు. కాబట్టి ఈ రకంగా తీసుకున్నట్టయితే శక్త్యద్వైతాన్ని ప్రకృతిలో ఉండేటువంటి అనంతత్వాన్ని, ఆ సౌందర్యంలో ఉండేటువంటి సత్యత్వాన్ని, ఆ సత్యంలో ఉండేటువంటి బ్రహ్మత్వాన్ని, దానిలో ఉండే ప్రాజ్ఞతను ఈ అధ్యాయం ప్రతిపాదన చేస్తోంది. ఇంకా లోపలికి వెళ్ళి మనం తర్వాత చూద్దాం. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.